ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలు సొంత ఇల్లు నిర్మించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని దశాబ్దాలుగా అరొకర వసతుల మధ్య చిన్నపాటి ఇళ్లలో జీవనం సాగిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారికి డబుల్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశం ఇందులో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లో అర్హులైన వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాలతో సంగాపూర్లో పూర్తయిన పన్నెండు వందల ఇండ్లను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు సామాన్యుడి కలల స్టోరీ గజ్వల్ పట్టణంలో అనేక మంది పేదలు సొంత గూడు లేక అవస్థలు పడుతున్నారు తమకు ఇండ్లు నిర్మించాలని మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులను అడ్డుకున్న ఘటనలు కోకొల్లలు ఈ నేపథ్యంలో గతంలోనే కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు అందజేశారు ఈ తరుణంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడం గజ్వల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం కేసీఆర్గా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి ఆ మరుసటి రోజే లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గజ్వల్ పట్టణంలో ఐదువేల డబుల్ రూమ్ ఇండ్లు నిర్మించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా మొదటి విడతలో పన్నెండు వందల ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా అధికారులు వెంటనే పనులు ప్రారంభించారు ప్రస్తుతం పట్టణానికి సమీపంలోని సంఘాపూర్ శివారులో పనులు పూర్తయ్యాయి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంఘాపూర్ శివారులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు మొత్తం పన్నెండు వందల ఇండ్ల నిర్మాణాలకు అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల నిధులను మంజూరు చేశారు వీటిని నూట యాబై బ్లాకులుగా జీప్లస్ వన్ పద్దతిలో ఒక్కో బ్లాక్లో ఎనిమిది గృహాలు నిర్మించారు ప్రతి ఇంటికి అవసరమైన అన్ని మౌలిక వసతులు సైతం కల్పించారు గజ్వెల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను రాష్ట్రానికి నమూనాగా నిర్మించారు ఒకే చోట పన్నెండు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడంతో అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారు మౌలిక వసతుల కోసం మరో నలభై కోట్లు మంజూరు చేశారు ఆ నిధులతో కాలనీలో విశాల రహదారులు నిర్మించారు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు కూడా అమర్చారు కాలనీలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించారు భూగర్భ మురుగుపారుదల వ్యవస్థతో పాటు సామాజిక భవనం భోజనశాలలు కూడా నిర్మించారు ఇక సీఎం నుండి ఆదేశాలు రాగానే గజ్వల్ పట్టణానికి చెందిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు ఈ ప్రక్రియ పూర్తవగానే సీఎం చేతుల మీదుగా గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించామని భవిష్యత్తులో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పించామని అధికారులు చెబుతున్నారు